ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనం నివసిస్తున్నటువంటి నిర్మాణానికి లేదంటే స్థలానికి ఆనుకొని దక్షిణ భాగాల్లో పడమర భాగాల్లో ఏవైనా స్థలాలు నిర్మాణాలు అమ్మకాలకు ఉంటే వాటిని కొనుగోలు చేయవచ్చా లేదా అన్నదమ్ములకు సంబంధించి అన్న భాగానికి వచ్చేటువంటి స్థలాలు నిర్మాణాలు ఏమైనా తమ్ముడు కొనుక్కోవచ్చా లేదా అనేటువంటి అంశాలకు సంబంధించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాలు కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే స్థలాల గురించి మొదటి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు రెండు సందర్భాల్లో అబ్జర్వ్ చేయొచ్చు. ఉత్తరం రోడ్డు, దక్షిణం రోడ్డు ఉన్నటువంటి సందర్భంలో స్థలానికి ఆనుకొని, మీ స్థలానికి ఆనుకొని పడమర భాగంలో కావచ్చు, అదేవిధంగా పడమర రోడ్డు, తూర్పు రోడ్డు ఉన్నటువంటి సందర్భాల్లో కూడా మీ స్థలాన్ని ఆనుకొని దక్షిణ భాగంలో కావచ్చు, కొన్ని సందర్భాల్లో స్థలాలు అమ్మకానికి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీకున్నటువంటి స్థలము వైశాల్యం పొడవు కావచ్చు, వెడల్పు కావచ్చు తక్కువగా ఉండడము, మీ ప్లాన్కి అనుగుణంగా మీరు అనుకున్నటువంటి విధి విధానాలకు సంబంధించి ఆ స్థలం సరిపోకపోవడం చేత పడమర భాగంలో కావచ్చు, దక్షిణ భాగంలో కావచ్చు స్థలం కొనుక్కోవాలని చెప్పేసి జనరల్గా అనుకుంటూ ఉంటుంటారు. అయితే ఆ సందర్భంలో ఆ స్థలాన్ని కొనుక్కోవచ్చా లేదా అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుంది. స్థలం ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయాలు ఏంటంటే, మీరు కొనుక్కోవాలనుకున్నటువంటి దక్షిణ భాగంలో ఉన్నటువంటి స్థలం కావచ్చు, పడమర భాగంలో ఉన్నటువంటి స్థలం కావచ్చు, మీ స్థలం కంటే పొడవు ఎక్కువ ఏమైనా ఉందా లేదంటే పొడవు ఏమైనా తక్కువగా ఉందా, ఇటువంటి అంశాలు ఒకసారి పరిగణలోకి తీసుకోవాలి. అదేవిధంగా స్థలానికి సంబంధించి ఆనుకొని దక్షిణ భాగంలో ఏవైనా నీటి కుంటలు కావచ్చు, నీటికి సంబంధించినటువంటి నిల్వలు కావచ్చు, పెద్ద పెద్ద డ్రైనేజ్ వ్యవస్థలు కావచ్చు, అదేవిధంగా రోడ్డు వీధి పోట్లు కావచ్చు, ఇట్లాంటి ఏమైనా ఉన్నాయా లేదా, ఇటువంటి కొన్ని అంశాలను మీరు పరిగణలోకి తీసుకొని దక్షిణ భాగంలో కావచ్చు, పడమర భాగంలో కావచ్చు మీరు స్థలం ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. కొనుక్కున్న తర్వాత రెండు స్థలాలను కనుక్కొని మీరు నిర్మాణం పూర్తి చేసుకొని వెళ్ళచ్చు, దానికేం ప్రాబ్లం లేదు. అన్నదమ్ములకు సంబంధించి స్థలం పిత్రార్జితమైనటువంటి స్థలమే కాబట్టి అన్న స్థలాన్ని తమ్ముడు ఖచ్చితంగా కొనుక్కోవచ్చు, దానికేమీ ప్రాబ్లం లేదు. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయాలు అంటే సేమ్, ఇప్పుడు నేను చెప్పినటువంటి నైసర్గిక దోషాలు ఏమైనా ఉన్నాయా లేదా, అదేవిధంగా స్థలం పొడవు వెడల్పులో ఏమైనా తేడాలు ఉన్నాయా, ఇటువంటి విషయాలను గమనించి మీరు స్థలాన్ని కొనుగోలు చేయడము, వాటికి సంబంధించి నిర్మాణాన్ని మళ్ళీ మీరు స్టార్ట్ చేసుకోవడం ఇటువంటి అంశాలను చేసుకోవచ్చు. అదేవిధంగా మరికొంతమందికి ఆల్రెడీ వాళ్ళకున్నటువంటి స్థలంలో నిర్మాణం పూర్తి చేసుకుంటారు, పూర్తి చేసుకొని నివసిస్తూ ఉంటుంటారు. అది తూర్పు రోడ్డు కావచ్చు, తూర్పు రోడ్డు అయినా సరే, పడమర రోడ్డు అయినా సరే, ఉత్తరం రోడ్డు అయినా సరే, దక్షిణ రోడ్డు అయినా సరే, వాళ్ళకున్నటువంటి కండిషన్ని బట్టి వాళ్ళ నిర్మాణానికి దక్షిణ భాగంలో కావచ్చు, పడమర భాగాల్లో కావచ్చు ఖాళీ ప్రదేశం ఏదైనా అమ్మకానికి ఉంటుంది. ఆ నిర్మాణానికి సంబంధించి ఆనుకున్నటువంటి దక్షిణ పడమర భాగాల్లో ఖాళీ ప్రదేశం కొనుక్కోవచ్చా లేదా, ఇది కూడా చాలామందికి ఉండేటువంటి డౌట్. ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. అయితే ఇక్కడ మీరు పాటించాల్సినటువంటి ఒక జాగ్రత్త ఏంటి అని అంటే, మీరు కొనుక్కున్నటువంటి స్థలంలోకి మీరు ప్రస్తుతం నివసిస్తున్నటువంటి ఇంటిలోంచి ఎటువంటి ద్వారాలు ఏర్పాటు చేసుకుని స్థలంలోకి వెళ్ళే విధంగా నడకలు ఏర్పాటు చేయకూడదు. అటువంటి చేయడం ద్వారా ఏమవుతుందంటే, మీకు అప్పుడు దాకా ఇంటి వరకే ఉన్నటువంటి ఎనర్జీ ఏదైతే ఉంటుందో స్థలం దాకా వెళ్ళిపోవడం జరుగుతుంది. కంప్లీట్గా మీ బౌండరీ అంతా కూడా స్థలం దాకా, మీకున్నటువంటి నిర్మాణంతో పాటు స్థలానికి సంబంధించినటువంటి బౌండరీకి ఉండేటువంటి ఎనర్జీ కూడా మీకు యాడ్ అయిపోతుంది. అటువంటి సందర్భంలో దక్షిణ భాగంలో కావచ్చు, పడమర భాగంలో కావచ్చు ఖాళీ ఉండి నిర్మాణాలు తూర్పు అదేవిధంగా ఉత్తర భాగాల్లో ఏర్పడిపోయి మీకు నష్టం వాటిల్లడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా చాలామందికి ఇంకా ఏంటంటే, వీటికి సంబంధించి రోడ్డు వైపుకి మాత్రమే ఏర్పాటు చేసుకొని ఉండొచ్చా లేదా అనేటువంటి డౌట్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా మీరు కొనుక్కున్నటువంటి పశ్చిమం కావచ్చు లేదంటే దక్షిణ భాగాల్లో స్థలం, ఆమె నిర్మాణానికి ఏదైతే ఆనుకొని ఉన్నటువంటి స్థలం ఉంటుందో వాటికి డైరెక్ట్గా రోడ్ ఫేసింగ్కి మీరు నిర్మాణం పూర్తి చేసుకొని వాటికి సంబంధించి ఉపయోగించుకోవచ్చు, అద్దెలకు ఇచ్చుకోవచ్చు, ఏదైనా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ఖాళీ స్థలం అలాగే ఉండింది మరి అవి అటువంటి సందర్భంలో ఏం చేయాలంటే, మీరు ఇంటి నుంచి మీరు నివసిస్తున్నటువంటి ఇంటి నుంచి బయటకు వచ్చి ఆ స్థలంలోకి వెళ్ళేటువంటి కాంపౌండ్ గేట్ ఎక్కడైతే ఉంటుందో అందులోంచి మీరు ఆ స్థలంలోకి వెళ్ళే విధంగా ప్లాన్ చేసుకోవడం కూడా మంచిది, దానికేం ప్రాబ్లం లేదు. ఉత్తమం మాత్రం ఖచ్చితంగా మీరు స్థలం కొనుక్కున్న వెంటనే నిర్మాణాన్ని అనేది పూర్తి చేయడం అనేది ఉత్తమమైనటువంటి
విషయం లేదంటే మాత్రం కొద్దిగా ఇబ్బందులు అయితే ఉంటాయి. మీరు ఎంత కాంపౌండ్ సపరేట్ చేసినా, ఇంటి కాంపౌండ్ సపరేట్ చేసినా, స్థలం కాంపౌండ్ సపరేట్ చేసినా, మీకు మీ ఆనుకోని దక్షిణంలో మీ సొంత స్థలమే ఉంటుంది. అది మీ ఇంటి యొక్క పెద్దవాళ్ళ పేరుతో ఉండొచ్చు, లేదంటే ఇంకెవరి పేరుతో అయినా ఉండొచ్చు, దానికేం ప్రాబ్లం లేదు. జనరల్గా చాలామంది ఏంటంటే ఈ స్థలాలకు సంబంధించి లేదంటే నిర్మాణాలకు సంబంధించి కొనుక్కునేటువంటి సందర్భాల్లో దక్షిణ భాగాల్లో పడమర భాగాల్లో ఉండేటువంటి ఆస్తులకు సంబంధించి పెద్దవాళ్ళ యొక్క పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. అది కూడా మంచిది, దానికి కూడా ఏమీ ప్రాబ్లం లేదు. అదొక్కటి విషయం మీరు చేసినంత మాత్రాన మీకేమీ దోషమేమీ పోదు. మీకు దక్షిణ భాగంలో ఖాళీ ఉండడం వల్ల, మీ రక్త సంబంధీకులది దక్షిణ భాగంలో ఖాళీ ఉండడం వల్ల మీకు కొంత దోషం ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. పేరుకు మాత్రమే అది మీ తండ్రి గారి పేరుతో కావచ్చు, లేదంటే మీ తల్లి గారి పేరుతో కావచ్చు కొనుక్కోవచ్చు. అయినప్పటికీ దక్షిణ భాగంలో ఖాళీగా ఉండడం వల్ల ఏమవుతుందంటే, అది కూడా మీ సొంత స్థలం, ఎవరన్నా ఆ స్థలం ఎవరిదే అంటే ఫలానా ఆ స్థలం పక్కన ఆనుకుని ఉన్నటువంటి ఇంటి వాళ్ళదనే చెప్తారు, కానీ వేరే వాళ్ళని చెప్పరు కదా. అటువంటి సందర్భంలో కూడా మీకు దోషాలు అనేవి కలగడానికి అవకాశం ఉంటాయి. వీటికి సంబంధించి కూడా జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. నిర్మాణాన్ని దక్షిణ భాగంలో కావచ్చు, పడమర భాగంలో కావచ్చు, మీరు కొనుక్కున్నటువంటి స్థలానికి సంబంధించి నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలి. వాటి కండిషన్స్ అన్నీ కూడా మీ లోకల్లో ఉన్నటువంటి ఎవరైనా అనుభవజ్ఞులైనటువంటి సిద్ధాంతులు ఉంటే వాళ్ళని ఒకసారి సంప్రదించి ప్లాన్కి సంబంధించి కావచ్చు, కొనుక్కునేటువంటి విషయాల్లో కావచ్చు మీరు జాగ్రత్తలు పాటించండి వాళ్ళని కనుక్కొని. అదేవిధంగా మరికొంతమందికి ఉండేటువంటి డౌట్ ఏంటంటే, ఆల్రెడీ వాళ్ళకి సంబంధించి ఒక నిర్మాణం ఉంటుంది, నివసిస్తూ ఉంటూ ఉంటారు. వాళ్ళ కానుకొని వాళ్ళ నిర్మాణానికి కానుకొని దక్షిణ భాగంలో ఒక నిర్మాణం లేదంటే పడమర భాగంలో ఒక నిర్మాణం ఏదైనా అమ్మకానికి ఉంటుంది, దాన్ని కొనుక్కోవాలనుకుంటుంటారు. అటువంటి సందర్భంలో కూడా కొనుక్కోవచ్చు. అయితే ఇక్కడ పాత ఇంటి నిర్మాణాలను మీరు కొనుక్కునేటువంటి సందర్భంలో ఆ ఇంటి నిర్మాణంలో ఏమైనా వాస్తు దోషాలు ఉన్నాయా లేదా అనేటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకొని అన్ని చెక్ చేయించుకొని ఆ ఇంటి నిర్మాణాన్ని కొనుక్కోవడం అనేది ఉత్తమం. ఏదైనా దోషాలు ఉంటే ఆ దోషాలన్నింటిని కూడా సవరణ చేయించుకొని మీరు వాటికి సంబంధించి పూర్తి చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. అంతే, ఇక్కడ కొంతమందికి ఇంకా ఏం డౌట్ ఉంటుందంటే, సార్ మేము ఉంటున్నటువంటి నిర్మాణం నుంచి పక్కన నిర్మాణంలోకి కాంపౌండ్లో ఏదైతే రెండు ఇళ్లకు మధ్యలో ఉండేటువంటి కాంపౌండ్ ఉంటుందో అక్కడ ఏదైనా ఒక గేట్ ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా చాలామందికి డౌట్ ఉంటుంది. ఇక్కడ ఈ కండిషన్ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించి కూడా చాలా విషయాలు పరిగణలోకి తీసుకొని చెక్ చేసి ఆ డోర్ పెట్టుకోవచ్చా లేదా, రెండు ఇళ్లకు సంబంధించి మధ్యలో కాంపౌండ్లో గేట్ పెట్టుకోవచ్చా లేదా అనేటువంటి విషయాన్ని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాదాపుగా కూడా మధ్యలో గేట్ అనేది వచ్చేటువంటి అవకాశం ఉండదు, కానీ కొంతమంది ఖచ్చితంగా అడుగుతూ ఉంటుంటారు. అది రీజన్స్ వాళ్ళు ఏదైనా రీజన్స్ చెప్పొచ్చు, కానీ అటువంటి సందర్భంలో మాత్రం ఎక్కువగా పరిశీలన చేసి ఆ డెసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓవరాల్గా మీకు ఈ వీడియోలో స్థలాలకు సంబంధించి, నిర్మాణాలకు సంబంధించి దక్షిణ భాగాల్లో మీ ఇంటికి కావచ్చు లేదంటే మీ స్థలానికి కావచ్చు ఆనుకొని ఉన్నటువంటి దక్షిణ భాగంలో పడమర భాగాల్లో నిర్మాణాలు కొనుక్కోవచ్చా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అదేవిధంగా అన్నదమ్ములకు సంబంధించి కూడా సేమ్ సిచ్యువేషన్. మీరు అన్నకు సంబంధించినటువంటి భాగానికి సంబంధించి వచ్చినటువంటి ఇల్లు మీరు కొనుక్కోవాలనుకున్నా కూడా సేమ్ సిచ్యువేషన్. ఆ రెండు నిర్మాణాలు కలుపుకున్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అవి రెండు కూడా కలుపుకున్నప్పుడు ఏవైనా దోషాలు ఏర్పడుతున్నాయి, ఇటువంటివి అన్నింటిని కూడా చెక్ చేసుకోవాల్సిన అంటే అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ఏ స్థలమైనా సరే, ఏ నిర్మాణం అయినా సరే, దక్షిణ భాగంలో ఉన్నటువంటిదైనా పడమర భాగంలో ఉన్నటువంటిదైనా కొనుక్కోవచ్చు, దానికేం ప్రాబ్లం లేదు. కండిషన్స్ అన్ని కూడా కొన్ని చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ సందర్భాలు మీరు కలుపుకున్నటువంటి సందర్భాల్లో ఏవైనా దోషాలు ఏర్పడతాయి, ఇటువంటి అన్ని అంశాలు పరిగణలోకి తీసుకొని నైసర్గిక దోషాలు ఏమైనా ఉన్నాయా లేదా చూసుకొని వాటికి సంబంధించినటువంటి డెసిషన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.